ఏపీ ఎన్నికలపై లేటెస్ట్ సర్వే రిపోర్ట్. ఈ 6 జిల్లాల్లో ఆ పార్టీదే ఆధిపత్యం. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 4 విడతల్లో 68 మంది లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 4 విడతలో 1 లోక్సభ, 8 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించింది. ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామిని చిత్తూరు లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిగా నియమించింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి రెడ్డప్పను అపాయింట్ చేశారు. సింగనమ్మల ఎం వీరాంజనేయులు, తిరువురు నల్లగట్ల స్వామిదాసు, మడకసిర ఈర లక్కప్ప, కొవ్వూరు తలారి వెంకట్రావు, కనిగిరి దుద్దాల నారాయణ యాదవ్, గోపాలపురం తానేటి వనిత, నందికొట్కూరు డాక్టర్ సుధీర్ ద్వారా నియమితులయ్యారు. తెలుగుదేశం జనసేన తమ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతే అభ్యర్థులు ప్రకటించాలని నిర్ణయించాయి. షెడ్యూల్ వెలువడడానికి పోలింగ్ తేదీకి మధ్య సుమారు 40 రోజుల వరకు వ్యవధి ఉంటుందని, జనసేనతో సీట్ల పంపకాల వ్యవహారాన్ని కూడా అప్పుడే తేల్చేయాలని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ సెఫాలజిస్టు, ఎన్నికల సర్వే సంస్థ చాణక్య ప్రతినిధి పార్థా దాస్ ఏపీ ఎన్నికలపై సర్వే నిర్వహించారు. వాటి ఫలితాలను వెల్లడించారు. 7,500 మంది ఓటర్ల మనోగతంతో కూడుకున్న సర్వే రిపోర్టు ఇది. 6 జిల్లాల్లో ఈ సర్వే కొనసాగింది. ఆయా జిల్లాల్లోని 51 నియోజకవర్గాల ఓటర్ల అభిప్రాయాన్ని సేకరించింది. శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు పార్థా దాస్. ఈ 6 జిల్లాల్లోని 51 నియోజకవర్గాల్లో ఏ పార్టీ మెజారిటీ సాధిస్తుందనే విషయాన్ని వెల్లడించారు. ఇందులో అత్యధిక స్థానాలు అంటే 31 స్థానాల్లో వైసీపీ ఆధిక్యతలో నిలిచింది. మిగిలిన 20 చోట్ల టీడీపీ, జనసేన పైచేయి సాధించాయి. ప్రస్తుతానికి బీజేపీని పరిగణనలోకి తీసుకోలేదు. విశేషం ఏమిటంటే ఈ 51 నియోజకవర్గాల్లో 34 నియోజకవర్గాలు జనసేన పార్టీకి మంచి పట్టుకుందని భావిస్తున్న ఉభయ గోదావరి జిల్లాలే. ఈ 2 జిల్లాల్లో కూడా వైసీపీనే ఆధిక్యం సాధిస్తుందని సర్వేలో తేలింది. టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత మరోసారి ప్రజల మనోగతాన్ని తెలుసుకుంటామని పార్థా దాస్ తెలిపారు. తర్వాత సర్వేల్లో బీజేపీ గురించి ఓటర్ల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుంటామని పేర్కొన్నారు.